రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు వైఎస్ షర్మిల ఆ రెండు పార్టీలతో జత కట్టబోతోందా వైఎస్ షర్మిల ఆ రెండు పార్టీలతో జత కడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓట్లకి గండిపడటం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు షర్మిల ఆ రెండు పార్టీలతో జత కట్టబోతున్నారని ఆ రెండు పార్టీలతో జత కడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓట్లకు గండి పడడం ఖాయం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి ఐదు నుంచి ఆరు పర్సెంట్ ఓట్ బ్యాంక్ అటు మరలే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఆ రెండు పార్టీలు ఏంటి అంటే ఏం చెప్తారు ఇంటి గుట్టు లంకకు చేటు ఇది ఎప్పుడో మనకి రావణాసురుడు దాని మీద ఏదో అంటారు ఆ లంక ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి గుట్టు తాడేపల్లికి చేట తాడేపల్లి ప్యాలెస్కి చేటు ఏది వైఎస్ ఇంటి గుట్టు అనమాట అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇంత ఎడముఖం పెడముఖం ఇవాళ కుటుంబం యొక్క ఆధిక్యతకే గండిపడతాం వయస్సు ఆత్మ క్షోభిస్తోంది రక్త కన్నీరు నిన్న షర్మిల గారు కూడా చెప్పారు మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది జగన్మోహన్ రెడ్డి వెనకాల ఆయన ఫోటో ఉంటుంది వాళ్ళు చూసావా ఆ ఫోటో ఆ కళ్ళమంటే రక్త కన్నీరు అనమాట మరి కూతుర్ని తీసుకెళ్ళి మరి అట్లా పోలీసు వెహికల్లో ఆ విధంగా ఈడ్చి పరేస్తే మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇప్పటి ముఖ్యమంత్రి చెల్లి ఆమె పట్ల ఇప్పుడు కృష్ణ నీకు తెలుసు కదా ఇదే షర్మిల మరి మొన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిందా లేదా చేసింది మూడు వేల కిలోమీటర్ల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆమె చేసి చంద్రబాబుని తిట్టింది తిట్టి తిట్టకుండా తిట్టింది బై బై బాబు అన్నది ఆమె కదా మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆమెనట్టడిచి పారేశాడా ఏది షర్మిల పాదయాత్ర చేసి చంద్రబాబుని తిడుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన నుండి ఇదే విధంగా ఆమె పట్ల పోలీసు ప్రవర్తించిందా లేదు ఆవిడ అడిగిన చోట్ల మొత్తం పర్మిషన్లు కూడా ఇస్తూ వచ్చారు మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి అప్పుడు షర్మిలే ఇప్పుడు షర్మిలే అప్పుడుంది ఆ పోలీసులే ఇప్పుడుంది ఈ పోలీసులే పోలీసుల్లో మార్పు ఏమీ లేదు కదా వీ ఈ అధికారులే ఉన్నారు ఈ ఎస్ఐలు ఈ సిఐలే కదా అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మారిందల్లా ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉంటే చెల్లిని ఇలా పోలీస్ స్టేషన్లో పెడతారా చెల్లి నడి రోడ్డు మీద బైఠాయించే పరిస్థితి చేస్తారా చెల్లిని ఈడ్చి వెహికల్లో పడేస్తారా ఆమెకి చేతులు గీసుకుపోయినాయి పడింది పడిందంట అక్కడ మెట్ల మీద కా కారు ఆ స్టెప్ దినబడి మా అమ్మ బాధపడుతుంది మా నాన్న ఆత్మ క్షోభిస్తుంది నేను రక్త కన్నీరు అన్నది అందుకే ఏది రాజశేఖర్ రెడ్డి కంటి వెంట రక్త కన్నీరు పడుతుంది కొడుకు పరిపాలన చూసి కూతురు కష్టాలు చూసి ఇప్పుడు వయస్సు వారసత్వం ఎవరిది నిన్న నువ్వు చూసావు కదా వైఎస్ ఫైవ్ ఎవరిలో కనపడుతోంది షర్మిల గారిలో కనపడు ఇప్పుడు షర్మిల మాట్లాడిన మాటలు షర్మిల చేసిన విమర్శలు నువ్వు విన్నావు కదా బాత్రూంలో బాబాయ్ గొడ్డల దెబ్బలు మనం చూడాల ఎక్కడ పులివెందుల్లో వివేకానంద రెడ్డి పైన గొడ్డలి దెబ్బలు మనం చూడలేదు ఎవరో కొట్టారు అదే సిబిఐ తెలుస్తుంది కానీ అన్నపై గొడ్డలి దెబ్బలు చెల్లి మాటలు అనమాట చెల్లి ఒక్కొక్క మాట అన్నపై గొడ్డలి దెబ్బలాగా పడుతుంది ఏది అసలు ఇది ఆఫ్ఘనిస్తానా ఆంధ్రప్రదేశా అని అడిగింది అతను అన్న తాలిబన్నా అంటోంది తాలిబన్ల పాలన తలపిస్తోంది ఇప్పుడు ఐదేళ్ళల్లో ఒక్క హామీ నెరవేర్చలేని వాడు వైఎస్ వారసుడు ఎలా అవుతాడు అని అడిగింది అంటే వైఎస్ వారసత్వం ఇవాళ ఎవరిది జగన్ దా షర్మిలదా ఇది వాళ్ళ ప్రశ్న ప్రజల్లో జరుగుతున్న చర్చ దీనిపైనే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ఎవరిలో చూడాలి రాజశేఖర్ రెడ్డి అంటే ఫైర్ ఏదో పా సినిమా డైలాగ్ గుర్తొస్తుంది ఫైర్ 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 బ్రహ్మానందం డైలాగ్ ఏదో వచ్చానిక డైలాగు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫైర్ ఇవాళ ఎవరిలో కనపడుతుంది షర్మిల్లో కనపడుతుంది షర్మిల మాటల్లో కనపడుతుంది షర్మిల నడుస్తుంటే కనపడుతుంది అన్నమాట నిన్న చూసావు కదా విజయవాడ ఎంతమంది వచ్చారు ఆమెతో పాటు నలభై ఏడు మందిని అరెస్ట్ చేశారంట పాపం తులసి రెడ్డి గారు ఆయన గాంధేవాది రాజశేఖర రెడ్డి టైంలో ఉంటాడు ఆయన కూడా పంచ కట్టుకుని ఆయన్ని ఇడిచేశారు పోలీసులు ఆయన పట్టుకుని ఈడ్చుకుని తీసుకెళ్లారు ఆ శుంకర పద్మశ్రీ అని ఆమెనైతే అసలు కాళ్ళు చేతులు ఎత్తిలో అమలు పడేశారు దీనివల్ల ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది షర్మిల నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ ఎంత బలపడితే అది జగన్మోహన్ రెడ్డికి అంత దెబ్బ ఇప్పుడు క్రిస్టియన్ ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓట్లన్నీ కూడా ఇవాళ షర్మిల వైపు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇంకో విషయం నీకు చెప్తున్నా అసలు ఇప్పుడు ఎన్నికల గుర్తు కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుందంట జగన్ గుర్తు హస్తం అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళు కూడా హస్తానికి ఓటేస్తే పరిస్థితి వచ్చింది ఓకే అసలు జగన్ గుర్తు ఏంటి అని అడుగుతున్నారు ఆన్సర్ ఆన్సర్ ఏమని వస్తుంది హస్తం అని వస్తుంది అదేంటిరా నాయనా నాయన అంటే మరి వాళ్ళ చెల్లెలు షర్మిల హస్తం గుర్తు కదా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి హస్తం గుర్తు కదా హస్తానికే గుద్దుద్దాం అంటున్నారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి అభిమానులు వయస్సును ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ దేనికి వేస్తున్నారు దేనికి వేయాలనుకుంటున్నారు హస్తం గుర్తు ఇవాళ వైబ్రేషన్స్ గుర్తు ప్రకంపనలు సృష్టిస్తోంది ఫ్యాన్ హస్తం గుర్తు గుస్తేనే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఊడి అంటుంది అంటే షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోవటమే జగన్మోహన్ రెడ్డికి శని పెట్టింది షర్మిల కన్నీరు జగన్కి శాపం నీకు ఆడబిడ్డకి అక్కకి చెల్లికి నువ్వేం చేస్తావు చీర పెడతావు సార పెడతావు ఆమె ఆశీస్సులు కదా నువ్వు కోరుకునేది చెల్లి చేతి చలవతో నీ కుటుంబం ఎదగాలనుకుంటావు అక్క ప్రేమతో ఆశీస్సులతో నీ కుటుంబం ఎదగాలనుకుంటావు ఇది కదా భారతీయ సంస్కృతి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య బంధం ఇవాళ ఒంగోలు సభలో ఏమో చెబుతున్నాడు మంచి అన్న అన్నాడు నా అక్క చెల్లెళ్ళందరికీ నేను మంచి అన్నను అంటున్నాడు అనేసరికి వాళ్ళు ఒకసారి బిక్క ముఖం ఏది మొత్తం ఆడాళ్ళంతా నేను స్క్రీన్ మీద అటు ఇటు చూస్తే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు నా అక్క చెల్లెళ్ళారా నేను మీకు మంచి అవుతాను అనేసరికి స్క్రీన్ మీద ఎవరికి కనపడింది వాళ్ళకి షర్మిల కనపడింది ఏంటి ఒరే నాయన మీ చెల్లెమో అక్కడ ఆంధ్రరత్న భవన్ ముందు రోడ్డు మీద బైఠాయించింది కరకట్ట మీదేమో ఆమెను పోలీసులు ఈడ్చి పడేశారు మంగళగిరి స్టేషన్లో పెట్టారు నువ్వేమో మంచి అన్న అంటున్నావు వద్దులే మాకి మంచి అన్న వద్దు దొన్న వద్దు అనుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇవి మూడు గనక కలిసినట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖాముఖి పోటీ కాస్త త్రిముఖ పోటీ అవుతాం కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగులో ఎంత ఓట్ బ్యాంకు ఓట్ షేర్ ఎంత టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మొన్న ఎలక్షన్లో ఎంత ఓట్ షేర్ వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ ఉన్నటువంటి హస్తం ఓట్ బ్యాంకు ఇప్పుడు సిపిఐ సిపిఎం కలవటం వల్ల ఇండియా కూటమి బలోపేతమై రేపొద్దున రాహుల్ వస్తున్నాడు రేపొద్దున ప్రియాంక్ వస్తుంది సోనియా రాహుల్ ప్రియాంక గనక ఇక్కడ పర్యటించి ప్రత్యేక హోదా ఇస్తాం అమరావతికి మేము కట్టుబడి ఉన్నాం విశాఖ స్టీల్ ప్లై ప్రైవేటీకరణ ఆపుతాం రాహుల్ చేసే మొదటి మూడు సంతకాలు ఇవే అని షర్మిల చెబుతూ రాహుల్ ప్రియాంక షర్మిలకు అటు ఇటూ ఉంటే ఏం జరుగుతుంది సినిమా మొత్తం నీరు పల్లమెరుగు ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నీరంతా ఎటు మారుద్ది కాంగ్రెస్ పార్టీకి ఫ్లడ్ అయిపోతుంది అనమాట అతనికి ఎంత మెజారిటీ ఉంది టెన్ పర్సెంట్ అని అంటున్నారు లాస్ట్ ఎలక్షన్లో తెలుగుదేశం ఫార్టీ పర్సెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డికి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఆ వచ్చిన టెన్ పర్సెంట్ ఆ డిఫరెన్స్లో ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఎటు జమ అవుతుంది షర్మలు ఎత్తుకుపోతుంది అదే కదా వాళ్ళ టార్గెట్ రాహుల్ గాంధీ షర్మలకి ఎంత టార్గెట్ పెట్టాడు రేపటి ఎలక్షన్లో నువ్వు నాకు టెన్ పర్సెంట్ తీసుకురా చాలు అని పెట్టాడంటే సెవెన్ పర్సెంట్ ఆమె పెట్టుకుంది ఏడు ఎనిమిది శాతం ఓట్లు గనక కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేసినట్లయితే సిపిఐ సిపిఎం కూడా ఇవాళ వాళ్ళకి అండగా ఉంటే సిపిఐ సిపిఎం నీకు తెలుసు వాళ్ళ వన్ పర్సెంట్ ఓటు వాళ్ళదే వాళ్ళ అసలు ఎటు బావు తాపీ కార్మికులు పారిశుధ్య కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఇవన్నీ కూడా వాళ్ళ ఓట్లే కదా సిఐటియు సిఐటియు రైతు కూలీ ఉద్యమాలు దీని ఇంపాక్ట్ వాళ్ళకి యాడ్ అవుతుంది ఇండియా కూటమి ఎంత బలపడితే జగన్మోహన్ రెడ్డి అంతా ట్రబుల్లో ఓకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకవేళ బీజేపీ ఆ మూడు అలయన్స్కి వచ్చిన ఇబ్బంది ఉండదు వాళ్ళ ఓట్ బ్యాంక్ అసలు వీళ్ళకి సంబంధమే లేదు జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ మాత్రం గండిపడే అవకాశం ఉందంటారు సగానికి నిట్ట నిలువున చీలిపోతుంది అన్నమాట బద్దలైపోద్ది తాడేపల్లి కోటలు బద్దలు చేసేదాకా షర్మలు నిద్రపోయేటట్టు లేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్